after a long time. పుదీనా పచ్చడి చేద్దామా? కావాల్సిన మెయిన్ పదార్థాల్లో ఇది 100 గ్రామ్స్ పుదీనా ఆకుల్చుకున్న తర్వాత కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజ్ టొమాటో చిన్న సైజ్ టొమాటో ముక్కలుగా కట్ చేసుకోవాలి అండ్ 12 పచ్చిమిర్చి. 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ 5 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకోవాలి. తీసేసుకొని అదే బాండిలో టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. టొమాటాలని బాగా మగ్గనివ్వాలి. ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది, దోశ ఇడ్లీ చపాతీలోకి కూడా బాగుంటుంది. మగ్గిపోయి దగ్గరకు వచ్చేసిన కదా ఇప్పుడు టొమాటాలని కూడా పక్కకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే బాండిలో పుదీనా ఆకుల్ని వేసి మూత పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచి మూత తీస్తే భూమ్, ఎంత చెట్టుకు అంత గాలన్నంత మాత్రాన్ని ఎన్ని ఆకులకి అంత పచ్చడి రదింతే వస్తుంది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సర్లో జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు అండ్ మనం వేయించుకున్న పచ్చిమిరపకాయ, టొమాటో అండ్ పుదీనా ఆకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయిపోయింది. టడా, ఈజీ పీజీ.